చేయాలి. ఇవాళ మనకు పదవి వచ్చింది. ఎందుకోసం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మీకు పదవి? ఎందుకోసం ఇచ్చారు ఈ పెద్దలు మిమ్మల్ని ఎంపిక చేసి మీరే ఉండాలని ఎందుకు కోరుకున్నారు? మీ మీ కులాలకి, మీ మీ కులాలకి, మన కులాల్లో ఉన్న మన ప్రధానికానికి, ఇటు వేదిక మీద ఉన్న ప్రభుత్వ పెద్దలకి, ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి మీరు వారసులు, మీరు సారథులు, మీరు వారసులు. అక్కడ ఉన్న ఏ సమస్య ఉన్నా, అక్కడ ఉన్న ఏ కార్యక్రమం ఉన్నా దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఆ సమస్య పరిష్కారం కోసం, ఆ కులాల్లో ఉన్న అవసరాల కోసం, ఆ కులాల తాలూకా మనుగుడి కోసం, మీ మీ తాలూకా సమస్యల కోసం ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ సమస్య పరిష్కారం ఈ ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి మీరు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ పదవేదో లేకపోతే డైరెక్టర్ పదవేదో ఒక అలంకారంగా భావిస్తే అది మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అది మన తప్పు జరుగుతుంది. కాబట్టి ఇది రాజ్యాంగ పదవి కంటే చాలా భిన్నంగా, చాలా ఒక పట్టుదలతో ఉన్న పదవి, ఇది ఒక బాధ్యత గల పదవి. ఇది దీన్ని మీ అందరూ కూడా, మీ కులంలో 10,000 మంది ఉండొచ్చు, 100,000 మంది ఉండొచ్చు, 200,000 మంది ఉండొచ్చు, మన కులాల్లో 500,000 మంది ఉండొచ్చు, ఆ కులానికి సంబంధించి వాళ్ళందరూ మీతో పెద్ద ఎత్తున పెద్ద ఆలోచనతో, మీకు పెద్ద కళ్ళతో మీకోసం చూస్తున్నారు. మా వాడు అధ్యక్షుడు అయ్యాడు, మా వాడు డైరెక్టర్ అయ్యారు, ఈ ప్రభుత్వం మాకోసం చూస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అవకాశాలని మాకు కూడా సమసమానంగా రావాలి, మా హక్కులు కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో ఇవాళ చూస్తుంది. కాబట్టి దయచేసి దాంట్లో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. దాంట్లో ఎక్కడ అసత్వం ఉండకూడదని మిమ్మల్ని కోరుతున్నాను. దాంట్లో ఎక్కడ కూడా ఏ విధమైన మరి భేదాభిప్రాయం ఉండకూడదని కోరుతున్నాను. దయచేసి దాంట్లో మీరు పూర్తిగా కూడా నిమగ్నమై ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా మరి కోరుకుంటున్నాను. ఇవాళ కోరుకుంటున్నాను, ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాలను కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఏది ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక పక్షపాత ధోరణితో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాలూకా సంక్షేమాన్ని, వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడం కోసం 50% ప్రతి దాంట్లోనూ మరి వారికి కోటాగా నిర్బంధంగా నిర్ణయించి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చెప్పాయి, ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఎన్నికల ప్రణాళికల్లో పెట్టాయి, ఇంతకుముందు నాయకులు కూడా ఉపన్యాసాలు ఇచ్చారు, కానీ ఎవరో ఒక్కరు కూడా అది సాహసించలే. అంతెందుకు? వాస్తవాన్ని మీకు చెప్తున్నాను. ఒకసారి బీసీ సమావేశం జరిగింది, మేము పెద్దలందరం కూర్చున్నాం, ముఖ్యమంత్రి గారు మాతో మీ అందరం ఉన్నాం. ఆ రోజు చెప్పారు, అన్నా 50% మంది నిర్బంధంగా మరి కమిటీల్లోను, ఎండోమెంట్ కమిటీల్లోను, మార్కెటింగ్ కమిటీల్లోను, మార్కెటింగ్ చైర్మన్లుగా మన దాంతోపాటు మరి స్థానిక అందరితోనూ కూడా పెడదాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని చెప్పారు. బాగుంటే బాగుంటుంది అన్నారు. నేనైతే చెప్పాను, అన్నా పెడుతున్నా బాగానే ఉంది, కానీ ఇలాంటి పదవులు చూసినప్పుడు మనం వచ్చి రాజకీయాలు చేస్తున్నాం, వ్యవస్థలో వచ్చి అంత విధంగా ఏదో మనం అనుకున్నట్టు ఇంకా వ్యవస్థలో మార్పు రాలేదు. ఒకసారి ఆలోచన చేయండి, రాజకీయ ఇబ్బందులు వస్తాయేటో, మరి ఏదో కొన్ని జిల్లాలు అంటే పర్వాలేదు, కొన్ని జిల్లాల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి, మరి అక్కడ కొంత అసంతృప్తి వస్తుందేటో, దాన్ని తట్టుకోగలంత పరిస్థితులు ఉండాలి, ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను చెప్పాం. చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్నా ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా మనం బలహీన వర్గాల పట్ల పక్షపాతిగా ఉండాలి. ఈ సమాజంలో ఉన్న సంఖ్యాబలంగా వారికి ఇచ్చిన అధికారాలు మనం ఇవ్వాలి, వాళ్ళ కార్యక్రమాలు చేయాలి, చేసి తీరుదాం, తప్పకుండా చేయాలని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన మాటని ఇప్పటికీ నేను గుర్తు చేస్తున్నాను మీ అందరికీ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నారో ఆలోచన చేయండి. మన పట్ల, మన వర్గాల పట్ల, మన సమాజంలో మన తాలూకా సమస్యల పట్ల ఎంత అగ్గిపోతూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 5,000 మందో 10,000 మందో 20,000 మందో 15,000 మంది ఉండొచ్చు, కానీ ఈ వేదిక ద్వారా చూస్తున్న ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు అందరూ కూడా దయచేసి వాళ్ళ ముఖ్యమంత్రి తాలూకా అభిప్రాయాన్ని, వారు చేస్తున్న నిర్ణయాన్ని, వారు చేస్తున్న కార్యక్రమాలని, వారు బీసీల పట్ల, బలహీన వర్గాల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఆయన కూడా అంకితం పావాలి, వారి సమస్యల పట్ల ఆయనకున్న తాలూకా ఆలోచనని ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇంతకుముందు గత ఏ ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేయలే,
ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి సమస్యలు